हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेशनल वाटर डेवलपमेंट एजेंसी NWDA నుంచి వివిధ రకాలైనటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము। ఇది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్। దీని యొక్క లింక్ అదే విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది। మీరు అక్కడి నుంచి వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవచ్చు। అదే విధంగా నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం అయితే ఉంది। కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది। దీని ద్వారా జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగము, అదే విధంగా హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోయర్ డివిజన్ క్లర్క్, ఈ ఆరు రకాలైనటువంటి పోస్టుల్ని ఫిల్ చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ యొక్క డీటెయల్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు। అదే విధంగా కేటగిరీస్ వారీగా వేకెన్సీస్ యొక్క డీటెయల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది। దాంతో పాటు ఏజ్ యొక్క లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు। దీంట్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్ కి సంబంధించి లెవెల్ 6 ప్రకారం 35,400 నుండి 112,400 వరకు పే చేయడం జరుగుతుంది। ఇందులో అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించి 11, ఓబీసీ 1, ఎస్సీ 3, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ గా 16 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు। మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్, దీనికి కూడా లెవెల్ 6 ప్రకారం సాలరీ అనేది పే చేయడం జరిగింది। దీనికి సంబంధించి ఓన్లీ ఒక్క వేకెంట్ మాత్రమే ఇందులో ఇవ్వడం జరిగింది। దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 30 ఇయర్స్। ఆ తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి సేమ్ లెవెల్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది। నెక్స్ట్ ఇందులో అన్ రిజర్వ్డ్ 4, ఓబీసీ 1, టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। దీనికి కూడా సేమ్ ఏజ్ ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్, దీనికి సంబంధించి లెవెల్ 4 ప్రకారము 25,500 నుండి 81,100 వరకు పర్ మంత్ పే చేయడం జరుగుతుంది। దీంట్లో టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇందులో ఓబీసీ 3, ఎస్సీ 1, అన్ రిజర్వ్డ్ 7, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్గా 12 వేకెన్సీస్. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు ఉంది। నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి కూడా లెవెల్ 4 ప్రకారం పే చేయడం జరిగింది। దీంట్లో వచ్చేసి అన్ రిజర్వ్డ్ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్గా 5 వేకెన్సీస్. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్, దీనికి సంబంధించి లెవెల్ 2 ప్రకారం పే చేయడం జరుగుతుంది। ఇందులో వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు మీకు శాలరీ అనేది పే చేస్తారు। ఇందులో అన్ రిజర్వ్డ్కి 8 వేకెన్సీస్, ఓబీసీ 4, ఎస్సీ 6, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 2, టోటల్గా 23 వేకెన్సీస్ అయితే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో ఉన్నాయి। దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం ఏజ్ ఇవ్వడం జరిగింది। దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ అనే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి। తర్వాత దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది। తర్వాత వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని చెప్పి మనకి ఇది ఒక డిగ్రీ అనేది అడగడం జరిగింది కింద, లేదంటే మనకి కింద మెన్షన్ చేసినటువంటి డిగ్రీస్ అయితే ఉండాలి। తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీలో కామర్స్ చేసి ఉండాలి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అండ్ అకౌంట్స్లో ఉండాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్ లేదా అటానమస్ బాడీ లేదా స్టాట్యూటరీ బాడీలో। నెక్స్ట్ వచ్చేసి అప్పర్ డివిజన్ క్లర్క్, దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది। దీనికి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎంఎస్ వర్డ్, ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది। నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది। దాంతోపాటు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది, కాబట్టి దానికి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్, దీనికి కూడా 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది। టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయవలసి ఉంటుంది ఇంగ్లీష్లో, అదే హిందీలో అయితే 30 వర్డ్స్ టైప్ చేయవలసి ఉంటుంది। దీనికి సంబంధించి మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, తర్వాత
ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ఇంటర్నెట్ కి సంబంధించి నాలెడ్జ్ అయితే కంపల్సరీ. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10/5/2021 మే 10 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 25 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీ వచ్చేసి ఓబీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 840 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాటగిరీ క్యాండిడేట్స్కి సంబంధించి 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఎవరైనా ఉంటే ఆ క్యాటగిరీస్ వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా చదువుకోవచ్చు. తర్వాత సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చేసి యూడీసీకి సంబంధించి సెలక్షన్ అనేది కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మీకు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ ఎల్ఈసీకి సంబంధించి సెలక్షన్ టెస్ట్ అనేది సేమ్ మీకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది వచ్చేసి షార్ట్ హ్యాండ్ లేదంటే టైపింగ్లో ఈ రెండింటికి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్, దాంతోపాటు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇక్కడ థర్డ్ కాలంలో చూసుకున్నట్లయితే ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఎగ్జామినేషన్కి సంబంధించి వాళ్ళని మెరిట్ బేసిస్న తీసుకుని కాల్ లెటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎన్రోల్ అయ్యి మీరు ఈ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాళ్ళు మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మిస్కండక్ట్, ఎటువంటి మిస్కండక్ట్ కనుక మీరు చేసినట్లయితే దానికి సంబంధించి యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఈ పారాగ్రాఫ్లో అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్ అనేది ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. తర్వాత ఎలిజిబిలిటీకి సంబంధించి టోటల్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది మనకి ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.nwda.gov.gov. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.